ఎంటర్ప్రైజ్ దళార్ అంచె దినముల ఉద్యమము అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. ఈ కార్యక్రమం మీ జీవితాలను మార్చివేస్తుంది. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, మీకు వందనాలు నాయన. ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను నాయన. చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో మార్పు కనబడాలి, వాళ్ళు మీ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి, అనేక మందికి ఆశీర్వాదకరంగా జీవించాలి, మీ చిత్తాన్ని నెరవేర్చాలి. ఈ కార్యక్రమం మీ నామానికి మహిమకరంగా మీరే బలపరచమని, మీ ఆత్మశక్తి చేత నింపమని నజరేయ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు నేను మాట్లాడే అంశం, మీరు ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగితే కోటి రూపాయలు ఇస్తాడా? మీరు ఆల్రెడీ షాక్ అయి ఉంటారు, మొత్తం చూడండి మీకు అర్థమవుతుంది. మేము అప్పుడు 40 రోజుల ఉపవాస ప్రార్థన పూర్తి చేశాం. గుడ్ ఫ్రైడే వచ్చింది. నేను 2023 అంటే ఈ సంవత్సరం గుడ్ ఫ్రైడే గురించి మాట్లాడుతున్నాను. ఇది 14వ సంవత్సరం నేను కాపరిగా సంఘంలో గుడ్ ఫ్రైడే చేయటం. 14 సంవత్సరాల నుంచి ఇలా ఆచారంగా చేస్తూ వస్తున్నాం. జీవితాలు మారటం లేదు, పరిస్థితులు మారటం లేదు. ఈ సంవత్సరం ఎందుకో దేవుని యొక్క శక్తి మా సంఘంలో పనిచేయాలి, దేవుని యొక్క శక్తి నా జీవితంలో పనిచేయాలి, అద్భుతమైన కార్యాలు జరగాలి, దానికి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు నాకు ఒక తలంపిచ్చాడు. మీరు యేసు ప్రభు సిలువలో పలికిన మాటల్లో ఒక మాట ఉంటుంది, ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమాయను. అంటే యేసు ప్రభు ఆయన వెల చెల్లించాడు, ఆయన పూర్తిగా చెల్లించాడు. మనం నిత్య జీవాన్ని పొందుకోవడానికి, ఆశీర్వదించబడటానికి, స్వస్థత పొందటానికి కావలసింది మొత్తం ఆయన వెల చెల్లించాడు. మరి మన జీవితాలు ఎందుకు ఇలా ఉన్నాయి? ఎందుకు మన పరిస్థితి మారట్లేదు? నా విశ్వాసాన్ని క్రియల్లో చూపించాలనుకున్నాను. ఆ గుడ్ ఫ్రైడే రోజున నేను ఇవ్వగలిగినంతలో ఎక్కువ మొత్తం దేవుని పనికి ఇవ్వటానికి నేను నిర్ణయించుకున్నాను. ఎందుకు అలా చేశానంటే, నేనున్న ఆర్థిక సమస్యల నుంచి బయటకు రావాలి, నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుడు నాకు దర్శనం చూపించాడు పెద్దగా సువార్త చేస్తానని, అది నేను నెరవేర్చాలి. అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, అంతేకాకుండా ఆయన పునరుద్ధాన శక్తి నా జీవితంలో పనిచేయాలి. ఇవన్నీ జరగాలని చెప్పి దేవుని పనికి పెద్ద మొత్తంలో నేను సహకరించడానికి సిద్ధపడ్డాను. ఏమైందో తెలుసా? తర్వాత కొన్ని రోజులు నా జీవితంలో కనీ విని ఎరుగని రివలేషన్, బైబిల్లో ఉన్న మర్మాలు దేవుడు నాకు బయలుపరిచాడు. మీకు తెలుసా, బైబిల్లో దేవుని జ్ఞానం అంతా మర్మంగా ఉంది. దేవుడు బయలుపరిస్తే తప్ప అది మనకి దొరకదు. దేవుడు నా ఆత్మీయతలు తెరవచేశాడు, కళ్ళు తిరిగిపోయే ఆ రివలేషన్ దేవుడు నాకు ఇచ్చాడు. ఈస్టర్ అయిపోయిన తర్వాత సండే, ఆ రోజు సంఘం ఎందుకో కొంచెం నీరసంగా ఉన్నారు, ప్రార్థన జరుగుతూ ఉంది. ఆ వాక్యం బోధించే టైంలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఈ తలంపిచ్చాడు. సువార్త ప్రకటించడానికి, దేవా నాకు 1 కోటి రూపాయలు కావాలి, మీరు నాకు ఇవ్వండి అని ప్రార్థన చేయమని చెప్పాడు. నేను ఆ ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన చేసిన తర్వాత మా సంఘం అంతా షాక్. ఇప్పుడు మీరు కూడా షాక్లో ఉండుంటారు, ఇంతకీ దేవుడు ఇస్తాడా? నేను చెప్పే ఆన్సర్ వినండి. మీరు అంత పెద్ద మొత్తం డబ్బుని ఎలా హ్యాండిల్ చేయాలో తెలిస్తే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. హ్యాండిల్ చేయటం మీకు తెలుసుంటే మీరు అడిగిన దానికన్నా దేవుడు చాలా ఎక్కువ ఇస్తాడు. మీకు డౌట్ రావచ్చు, హ్యాండిల్ చేయటం మాకు బాగా తెలుసు, దేవుడు 1 కోటి రూపాయలు ఇస్తే ఉన్న ఇల్లు తీసేసి మంచి ఇల్లు కట్టేస్తాం, ఉన్న కారో బండో తీసేసి మంచి బండి కొంటాం, ఉన్న నగలు ఇచ్చేసి మళ్ళీ మంచి నగలు కొంటాం, ఉన్న బట్టలు ఎవరో ఒకరికి ఇచ్చేసి బాగా కాస్ట్లీ బట్టలు కొంటాం, అందరికీ భోజనం ఏర్పాటు చేస్తాం, చివరికి దేవునికి 100 రూపాయలు కానికిస్తాం అనే ఆలోచన మీకుంటే దేవుడు ఖచ్చితంగా మీకేమి ఇవ్వడు. అది దేవుడు మనకిచ్చిన దాన్ని మనం సరిగ్గా హ్యాండిల్ చేయట్లేదు అని అర్థం. ఇప్పుడు వరకు మీకు చెప్పిన నేను ఉదాహరణ, లోక సిస్టమ్ అలా పనిచేస్తుంది. లోకంలో అపవాది ఒక సిస్టమ్ని నడిపిస్తున్నాడు. ఆ సిస్టమ్ ఏంటంటే మనకున్నాయన్నీ వదిలించేసుకోవటం, అప్పుల పాలవటం, బానిసలా జీవించటం, అది అపవాది పెట్టిన సిస్టమ్. ఆ సిస్టమ్కి చాలామంది క్రైస్తవులు అలవాటు అయిపోయారు, లోక విధానంలో జీవిస్తున్నారు, మైండ్ అంతా ఆ సిస్టమ్ మీదే పనిచేస్తుంది. దేవుని ఆశీర్వదించమంటే దేవుని ఆశీర్వాదం అంత ఈజీగా రాదు.
ఇంతకీ హ్యాండిల్ చేయటం అనే దాని గురించి మీకు చెప్తాను వినండి. సపోజ్ ఈ ఉదాహరణ వినండి, మీకు ఒక టన్ షార్క్ చేప కావాలి. మీరు వల వేసుకుని దగ్గరలో ఉన్న ఒక కాలువకి వెళ్తే దొరుకుతుందా? ఎట్టి పరిస్థితిలో దొరకదు. అంతకుముందు కాలువకి వెళ్ళి చేపలు పట్టే అలవాటు ఉన్నా అక్కడ ఒక కేజీ చేపో, 2 కేజీల చేపలో, లేకపోతే 4-5 కేజీల చేపలు దొరకవచ్చు, మా దొరికితే. ఒక టన్ను షార్క్ కావాలంటే, అంటే ఒక టన్ను బరువు ఉన్న షార్క్ చేప కావాలంటే మీరు ట్రైనింగ్ తీసుకోవాలి. అంటే ఫస్ట్ ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళాలి. వేరే ప్రాంతం అంటే అది కాలువలో దొరకదు. ఎక్కడుంటుంది? సముద్రంలో ఖచ్చితంగా ఉంటుంది. రెండోది, మీరు పట్టే విధానం మార్చుకోవాలి. వలతో ఒక టన్ను షార్క్ చేపను పట్టలేము. మరి ఎలా? ఫిషింగ్ బోట్ ఉండాలి, దాంట్లో ఎక్విప్మెంట్ ఉండాలి. అంతేకాదు ట్రైనింగ్ తీసుకోవాలి, దాన్ని హ్యాండిల్ చేసే ట్రైనింగ్ మీ దగ్గర ఉండాలి. ఇంకొకటి, సీజన్ ఉంటుంది, టైమింగ్ అన్నమాట. ఆ సీజన్లో మీరు ప్రయత్నం చేస్తే కంపల్సరిగా ఒక టన్ను బరువు ఉన్న షార్క్ దొరుకుతుంది. ట్రైనింగ్ లేకుండా మీరు సముద్రంలోకి వెళ్ళారు, ఫిషింగ్ బోట్ ఉంది, ఎక్విప్మెంట్ అంతా ఉంది, సీజన్లో వెళ్ళారు, ఆ టన్ను బరువు ఉన్న షార్క్ చేప దొరికింది, దాన్ని చూస్తే మీ గుండె ఆగిపోద్ది. ఎందుకంటే మీరు దాన్ని హ్యాండిల్ చేయలేరు, ఒత్తిడి తట్టుకోలేరు, ఆ చేపను మీరు ఆ బోట్లోకి తీసుకురాలేరు. అర్థమవుతుందా? మనకి హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంటే దేవుడు ఖచ్చితంగా మనం అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తాడు. మీకు ఆల్రెడీ నేను 2 ఉదాహరణలు చెప్పాను. మొదటి ఉదాహరణలో లోకంలో ఉన్న సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, లోకంలో ఉన్న సిస్టానికి బాగా అలవాటు పడిపోయి ఉన్నాం. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు, మనం అనుకున్న దానికంటే ఎక్కువ కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మన మైండ్ దానికి సిద్ధంగా లేదు. మనం లోక విషయాలు నేర్చుకుంటూ లోక విషయాల్లో ఆరి తేరిపోయి అపవాది సిస్టంలో బాగా నేర్పరితనం కలిగి ఉన్నాం. దేవుడు మనకు అంత పెద్ద మొత్తం డబ్బులు ఇస్తే అపవాది ఆ డబ్బుల్ని వ్యర్థం చేయడానికి మనకి అనేకమైన తలంపులు ఇస్తాడు, మొత్తాన్ని అవజేసేస్తాం, మన దగ్గర ఏమి ఉండవు. అందుకే బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది, మీరు ఈ లోక మర్యాద చొప్పును అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగటి వలన రూపాంతరం చెందండి. మీరు ఈ లోక మర్యాద చొప్పును అనుసరింపవద్దు, మీ ఆలోచన మార్చుకోండి. దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు ఏం చేయమంటున్నాడు, దేవుడు ఎలా ఉండమంటున్నాడు, అది మనం నేర్చుకోవాలి. దేవునికి ఒక సిస్టమ్ ఉంది, మనం దేవుని మాట వింటే మన జీవితం సంతోషంగా ఉంటుంది, మనం నిత్య జీవాన్ని పొందుకుంటాం. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గాయకొనుము. అప్పుడేమవుతుంది? అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగ చేయును. దేవునికి సమస్తము తెలుసు, దేవునికి మన భవిష్యత్తు తెలుసు, మనం ఎలా ఉంటే మన జీవితం బాగుంటుందో తెలుసు, అది మనకే తెలియదు. మనం దేవుని మాట వింటే, దేవుని మార్గంలో నడుచుకుంటే, దేవుని సిస్టమ్ ఫాలో అయితే, దేవుని మాటకు విధేయత చూపిస్తే మనం అపవాది మాట వినం. మీకు తెలుసా, ఆదాము అవ్వ వాళ్ళకి ఏమైనా కొరత ఉందంటారా? ఏదేను వనంలో దేవుడు వాళ్ళకి సమస్తము సమకూర్చి ఉంచాడు, వాళ్ళకి ఏ కుదువ లేదు, సమృద్ధి ఉంది, దేవునితో సహవాసం కలిగి ఉన్నారు, జీవవృక్ష ఫలం వాళ్ళకి అందుబాటులో ఉంది, అంటే నిత్య జీవం వారికి అందుబాటులో ఉంది. అసలు కొరత, శాపం, బలహీనత, ఇబ్బంది అసలు అనే మాట వాళ్ళకి తెలియదు, దేవుడు అంత వాళ్ళకి ఇచ్చాడు. అపవాది వచ్చి వాళ్ళని మోసం చేశాడు, ఇది నిజమా? అపవాది అబద్ధాన్ని నమ్మేశారు, అపవాది వాళ్ళ దగ్గర నుంచి మొత్తం దొంగిలించేశాడు. తర్వాత వాళ్ళ జీవితం ఏమైందో తెలుసా, వాళ్ళ జీవితంలోకి శాపం వచ్చింది, వాళ్ళ జీవితంలోకి ఇబ్బందులు వచ్చినాయి, మరణం వచ్చింది, గందరగోళం, చిందర బందరం. ఇప్పుడు మీరు ఈ లోకంలో చూస్తున్నదంతా అప్పుడొచ్చింది, వాళ్ళకి హ్యాండిల్ చేయటం కుదరలేదు. అందుకనే తొందరపడి దేవుడు ఎవరిని ఆశీర్వదించట్లా. ఆశీర్వదించిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే లోకానుసారంగా ఉంది, అపవాదు వచ్చి మాయమాటలు చెప్పి మోసం చేసేసి వాళ్ళ దగ్గర ఉన్నది మొత్తం దోచేసుకుంటున్నాడు. ముందు నీకు హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉండాలి, అంటే నీకు దేవుడు ఎవరో తెలుసుండాలి, దేవుని గురించి నువ్వు తెలుసుకుని ఉండాలి, దేవుణ్ణి నమ్మేవాడిగా ఉండాలి, దేవుడు చెప్పిన మాటలు వినేవారిగా ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా
దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా మనం ఉండాలి. అలా మనం దేవుని మాట వినటానికి ఇష్టపడితే, మనం దేవుని మార్గంలో నడుచుకోవటానికి ఇష్టపడితే దేవుడు పరీక్షిస్తాడు. మీరు బైబిల్లో చూడండి, పరీక్షించకుండా దేవుడు ఎవరికి ఏమీ ఇవ్వలేదు. ఆ పరీక్షించినప్పుడు ఆ ఇబ్బందుల్లో ఆ సమస్యల్లో మనం దేవునికి ఇవ్వటం అలవాటు చేసుకుంటే, దేవుని మాట వినటానికి మనం ముందుకు వస్తే అప్పుడు మన దేవుడికి అర్థమవుతుంది మనం నిజంగా ఏం చేస్తున్నామనేది. అది సమస్యలోనే భయపడుతుంది. సమస్యలో ఉన్నప్పుడే మనం నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నామా లేకపోతే అదంతా ఒక భ్రమ అనేది నిజంగా బయటకు వచ్చేస్తుంది. మనం నిజంగా దేవుణ్ణి వెంబడించినప్పుడు, మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతున్నప్పుడు ఖచ్చితంగా మనం ఊహించిన దానికంటే ఎక్కువ ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇంతకీ సపోజ్ నా గురించి నేను చెప్తున్నాను. నేను 14 సంవత్సరాల నుంచి స్థానిక సంఘానికి కాపరిగా ఉన్నాను. నేనేం చేస్తున్నానో తెలుసా, 14 సంవత్సరాల నుంచి దేవుని వాక్యాన్ని లోతుగా ధ్యానిస్తున్నాను. అనేక మంది దైవజనులు రాసిన బుక్స్ 100 కొలది చదివేశాను. 1000 కొలది అభిషక్తులైన దైవజనులు చెప్పిన మెసేజెస్ విన్నాను. దేవుడు నన్ను అభిషేకించాడు, పరిశుద్ధాత్మతో నింపాడు. ముఖ్యంగా నేను భవిష్యత్తులో పెద్దగా పరిచర్య చేస్తానని చెప్పి దేవుడు దర్శనం చూపించాడు. ఈ దర్శనం చూపించిన తర్వాత అది ఎలా జరుగుతుంది అని ప్రార్థన చేస్తూ, సంఘమంతా ప్రార్థన చేస్తూ, ఇలా 40 రోజుల ఉపవాస ప్రార్థన అయిన తర్వాత దేవుడు నాకు ఇచ్చిన తలంపు అది. నువ్వు ప్రార్థన చేయి, దేవా నీ పరిచర్య చేయడానికి నాకు 1 కోటి రూపాయలు కావాలి, అది నాకు ఇవ్వండి అని నేను ప్రార్థన చేశాను. నాకు తెలుసు దేవుడు ఇస్తాడు. దేవుడు ఇస్తాడు అంటే దేవుడు 1 కోటి రూపాయలు సంచిలో పెట్టి ఇస్తాడని కాదు, దేవుడు ఐడియాస్ ఇస్తాడు, దేవుడు ఆ జ్ఞానం మనకి ఇస్తాడు. మనకి హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉండాలి. హ్యాండిల్ చేసే కెపాసిటీ లేకుండా మనం ఏం చేయలేం. మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్లో చెప్పాను, 1 టన్ను బరువున్న షార్క్ చేపను పట్టుకుంటే దాన్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ లేకపోతే గుండాగి చచ్చిపోవటమే. అదే దాన్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉన్నవాళ్ళు, ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు, ఎప్పుడు సముద్రంలో చేపలు పడుతూ ఉండేవాళ్ళు, వాళ్ళకి తెలుసు ఆ 1 టన్ను బరువున్న షార్క్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా పట్టుకురావాలి, ఎలా దాన్ని బోట్లోకి తీసుకురావాలి, ఎలా దాన్ని అమ్మాలి, దాని ద్వారా ఎలా వాళ్ళకి డబ్బులు వస్తాయి, ఎలా వాళ్ళ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, వాళ్ళకి మొత్తం తెలుసు. వాళ్ళు చేస్తారు. అది దేవుడు మనకి పెద్ద పెద్ద బాధ్యతలు అప్పచెప్పినప్పుడు దాన్ని హ్యాండిల్ చేసే టీం మనకు ఉండాలి. ఈ మధ్యన దేవుడు నాకు బయలుపరిచింది ఏంటంటే, మాది ఒక చిన్న సంఘమే అయినా దేవుడు మాకు అప్పచెప్పబోయే పెద్ద పెద్ద టాస్క్ని హ్యాండిల్ చేయటానికి చాలామంది ఉన్నారు. ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, లైఫ్లో నిజంగా జాబ్స్ చేస్తూ పెద్ద పెద్ద టాస్క్ని హ్యాండిల్ చేసిన వాళ్ళు ఉన్నారు, మీటింగ్స్ పెడితే దాన్ని హ్యాండిల్ చేసేవాళ్ళు ఉన్నారు, ఇవన్నీ ఉన్నవాళ్ళంతా ఉన్నారు. ఆ టీం ఉంది. అంటే దేవుడు ఏదైనా ఒకటి బయలుపరిచారంటే దాన్ని హ్యాండిల్ చేసే టీం కూడా మన దగ్గరే ఉంటుంది. మనం హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంటేనే దేవుడు మనకి ఆ పెద్ద పెద్ద బాధ్యతలు అప్పచెప్తాడు. మనకి హ్యాండిల్ చేసే కెపాసిటీ లేకపోతే దేవుడు మనకి ట్రైనింగ్ ఇస్తాడు, అది నేర్చుకునే వరకు దేవుడు ఆగుతాడు. నేర్చుకోకముందు ఇచ్చేస్తే మనం ఏం చేయలేం. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని ఆశీర్వదించట్లేదంటే దాంట్లో ఒక కారణం ఉంది. ఆశీర్వాదాన్ని మనం హ్యాండిల్ చేయలేమేమో. హ్యాండిల్ చేయటం నేర్చుకోండి. దేవుడి నుంచి మీరేమైతే అడుగుతున్నారో, దేవుడి నుంచి మీరేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది హ్యాండిల్ చేయటం మీరు నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గర్భఫలం, గర్భఫలం కావాలని చెప్పి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. పిల్లల్ని ఇచ్చిన తర్వాత పిల్లల్ని హ్యాండిల్ చేయటం తెలిసి ఉండాలి. చిన్నప్పుడు చాలా ఇబ్బందులు, చాలా కష్టం, చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆ హ్యాండిల్ చేసే కృప, ఆ గ్రేస్ దేవుడు ఇస్తాడు. డివైన్ ఎంపవర్మెంట్ అంటాడు, ఆ గ్రేస్ దేవుడు ఇస్తాడు. వాళ్ళని హ్యాండిల్ చేయటం, వాళ్ళు ఏడ్చినా గోల చేసినా అదంతా పట్టించుకునే ఆ కృప తల్లికి దేవుడు ఇస్తాడు. ఆ హ్యాండిల్ చేసేదాన్ని దేవుడు ఇస్తాడు. ఆ హ్యాండిల్ చేసే టాలెంట్ మనకు ఉండాలి. హ్యాండిల్ చేసే టాలెంట్ మనకు లేదనుకోండి, పిల్లలు ఎందుకు పనికిరాకుండా తయారైపోతారు. గర్భఫలం దేవుడిచ్చిన ఆశీర్వాదం, దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే అది ఒక పెద్ద డిజాస్టర్ అయిపోతుంది, ఎందుకు పనికిరాకుండా పోతారు. మనం ఆర్థికంగా అభివృద్ధి పొందాలనుకుంటాం, అది ఆశీర్వాదం. బైబిల్లో రాయబడి ఉంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు. మనం ఏదో కష్టపడి ఒదిలిచ్చేద్దాం అనుకుంటే అదేమీ కాదు, అంత మనమేం చేయలేం.
ఎందుకంటే మనం చేసిందంతా చిరిగిపోయిన సంచిలో పడినట్టు పోతూ ఉంటుంది. మరి ఎక్కడ ప్రాబ్లం ఉంది? దేవుని ఆశీర్వాదం మన జీవితంలో ఉండాలి, దేవుని మాట మనం వినాలి, మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, దాన్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ మనకు ఉండాలి. ఆ హ్యాండిల్ చేసే కెపాసిటీ మనకుంటే మనం అడిగిన దానికంటే, ఊహించని దానికంటే ఎక్కువ మనకి ఇవ్వటానికి, మనకి చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మీరు 1 యోహాను సువార్త 5:14-15 ఒకసారి చూస్తే, ఆయన్ను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చదవండి. దేవుణ్ణి బట్టి మనకున్న ధైర్యం ఏదంటే, ఆయన చిత్తానుసారంగా మనం ఏమడిగినా దేవుడు మన మనవి ఆలకిస్తాడు. అది మనకున్న ధైర్యం. దేవుడి చిత్తం ఏంటో మనకు ఎలా తెలుస్తుంది? బైబిల్లో తెలుస్తుంది. బైబిల్కి సంబంధించి జ్ఞానం ఉండాలి. బైబిల్ అనేది మనకి ఫౌండేషన్. దేవుని చిత్తం ఏంటో బైబిల్ మనకు తెలియచేస్తుంది. దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగినా దేవుడు మన మనవి ఆలకిస్తాడు. దేవుడు మన మనవి ఆలకించాడంటే దాని అర్థం ఏంటో చెప్పనా? మనం అడిగింది, మనం వేడుకున్నది మనకు కలుగుతుంది, ఖచ్చితంగా కలుగుతుంది. దేవుడు అంటాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు చేయలేందంటూ ఏది లేదు. మీకు ఇప్పటివరకు నేను ఏం చెప్తున్నాను తెలుసా? ఎలా దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకోవాలో చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక ఎకరం పొలం ఉందనుకుందాం. ఆ ఎకరం పొలం మీ కుటుంబస్తులు కలిసి నీట్గా బాగు చేయొచ్చు, మీరే దాంట్లో వరి ఊడిపేయచ్చు, మీరే కలుపు తీసుకోవచ్చు, మీరే ముందు కొట్టుకోవచ్చు, మీరే కోత కోసుకోవచ్చు, అన్నీ మీరే చేసుకోవచ్చు. మీరు ఆ ఎకరం పొలంలో పంట వేసి మీరు దేవుని ఆశీర్వదించు 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 ఆశీర్వదించని ఎంత చేసినా ఏమొస్తుంది చెప్పండి? మీకు ఆ ఎకరం పొలంలో వచ్చే పంట తప్ప ఏమీ రాదు, లేకపోతే ఇంకా 5 బస్తాలు ఎక్కువ పండుతాయి, అంతకుమించి ఏమీ ఉండదు. మరి ఎక్కువ రావాలంటే ఏం చేయాలి? మీకు ఎక్కువ హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉండాలి. ఎక్కువ హ్యాండిల్ చేసే కెపాసిటీ అంటే, సపోజ్ మీరు ఒక 10 ఎకరాలు చేస్తున్నారు, మీ ఇంట్లో వాళ్ళు ఒక కొడవలు తీసుకుని వెళ్ళి కోసేస్తారా? మీ వల్ల కాదు, చాలామంది కావాలి. ఆ పొలం బాగు చేసేవాళ్ళు కావాలి, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఊడు పూడ్చే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ట్రాక్టర్తో దున్నే వాళ్ళకి, దమ్ము చేసే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. కోత కోసే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. కలుపు తీసే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. కుప్ప నూర్చే వారికి డబ్బులు ఇవ్వాలి. మిషన్ పెడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. కాటా వేసే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. అంటే వాళ్ళ కుటుంబాలన్నీ పోషించబడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ పని చేస్తున్నారు, వాళ్ళ కుటుంబానికి కావాల్సింది వస్తుంది. హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంటే, నీకు మెళుకువలు తెలుసుంటే, ఎప్పుడు ఏం చేయాలి, ఎలా చేస్తే మంచి పంట వస్తుంది, దాన్ని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, ఆ సమయం ఏంటి, ఆ విషయాలన్నీ నీకు తెలుసుంటే, నీకు ఆ హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంటే, నువ్వు ఇంకొక విషయం, నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నావు, అనేక మంది పనిచేస్తున్నారు, వాళ్ళ కుటుంబాలకు కూడా కావాల్సింది వస్తుంది. దేవుడు నీ జీవితంలోకి గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొస్తాడు. మీకు అర్థమవుతుందా? ఇది సంఘానికి ఎలా వర్తిస్తుందో చెప్పనా? ఒక చిన్న సంఘం ఉంది, ఆ సంఘాన్ని నడిపించుకుంటూ ఆ సంఘంలో చెప్తూ దేవాన ఆశీర్వదించు, దేవాన ఆశీర్వదించు, దేవాన ఆశీర్వదించు, ఎంత గింజుకున్నా ఏమీ ఉండదు. మన తలాంతును భూమిలో దాచిపెడితే ఏం ఉపయోగం ఉండదు. అలా కాకుండా దేవుని సువార్త ప్రకటించడానికి ఇష్టపడితే, దేవునికి ఇచ్చిన తలాంతును ఉపయోగించి దేవుని సువార్త ప్రకటిస్తుంటే, అనేక మందికి సేవ చేయడానికి నువ్వు ఇష్టపడితే, యేసు ప్రభు అంటారు, కోత ఎంతో విస్తారంగా ఉంది, పనివారు కొదువుగా ఉన్నారు. దేవుని పని విస్తారంగా ఉంది. ఈ లోకంలో పనికి వెళ్ళినప్పుడు డబ్బులు వస్తాయి, ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి. దేవుడు పని చేస్తే దేవుడు ఏమివ్వరనుకుంటున్నారా? దానికన్నా ఎక్కువ ఇస్తారు దేవుడు. చాలామందికి దేవుని గురించి తెలియదు. ఆయన ఎవరు, ఆయన ఎంత శక్తిమంతుడు, దేవుడు ఏం చేయగలడో చాలామందికి తెలియదు. తెలియకే చాలా సమస్యల్లో ఉన్నారు. ఎందుకు తెలియదంటే, లోకం మాటలు వింటున్నారు, అపవాది అనేకమైన అబద్ధాలు చెప్తూ ఉంటాడు. అపవాది ఫస్ట్ నుంచి ఒకటే పని చేస్తున్నాడు. ఏదేను వనంలోకి వెళ్ళి ఆదాము అవక అబద్ధాలు చెప్పాడు, వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేశాడు. మరి ఆదాము ఇప్పుడే, మరి ఇప్పుడు అపవాది ఏం చేస్తున్నాడు? అదే పని చేస్తున్నాడు. అపవాది ఎలా పనిచేస్తాడంటే, లోక జ్ఞానం ద్వారా పనిచేస్తూ ఉంటాడు.
అపవాది పెద్ద కొమ్ములు పెట్టుకొచ్చి నేను అపవాదిని ఈయన భయపెట్టడం మనల్ని. అపవాది లోక జ్ఞానం ద్వారా పనిచేస్తూ ఉంటాడు. లోక జ్ఞానాన్ని నీకు తెలిసిన వాళ్ళే నీకు చెప్తూ ఉంటారు, అపవాది చెప్పిస్తాడు. అవి విని వాటి ప్రకారం మీరు నడుచుకున్నారనుకోండి, పేకల్లోతు సమస్యల్లో మునిగిపోతారు. మీకు అర్థమవుతుందా? అపవాది లోక జ్ఞానం ద్వారా పనిచేస్తాడు. అపవాది అబద్ధానికి జనకుడు. అపవాది చేసే పని దొంగ, దొంగతనము, హత్య, నాశనము చేయడం తప్ప మరి దేనికి రాడు. మీరు లోక జ్ఞానం నేర్చుకుంటూ ఉంటే, లోక విషయాలు ఆరితేరి ఉంటే, లోక జ్ఞానాన్ని, లోకం చేయమన్న విధానాలని ఎవరి చేతో మీకు చెప్పిస్తాడు, అవి మీకు మంచిగా అనిపిస్తాయి, అవి చేస్తారు, నిండా మునిగిపోతారు. అందుకనే లోకానుసారంగా కాకుండా, లోక విషయం అనుసరించి కాకుండా దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడు లోక జ్ఞానాన్ని వెరితనంగా చేశాడు. దేవుని మాట వినాలి, దేవుని మార్గంలో నడుచుకోవాలి, బైబిల్లో ఏముందో తెలుసుకోవాలి. సరే మీకు తెలుసుకునే టైం లేకపోతే దేవుడు దైవజనులను ఏర్పాటు చేశాడు. మేము చెప్పింది మీరు విని దేవుని మాట వినటానికి ఇష్టపడాలి, దేవుని జ్ఞానాన్ని మీరు తెలుసుకోవాలి. అప్పుడు మీరు సత్యమును తెలుసుకుంటారు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం మిమ్మల్ని బంధకాల నుంచి విడిపిస్తుంది. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. మీకు ఎప్పుడైతే సత్యం తెలుస్తుందో అపవాది మాట వినరు, అపవాది అబద్ధాలు మీరు నమ్మరు. మీకు అవన్నీ తెలుసు అబద్ధాలని. మీకు దేవుని వాక్యం తెలుసు, మీకు ఒక ఫౌండేషన్ ఉంది. ఇదే మాట బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది, ఈ నా మాటలు విని వాటి ప్రకారము చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకునే బుద్ధిమంతుని పోలి ఉండును. వానలు కురిశాను, వరదలు వచ్చాను, గాలి విసిరి ఆ ఇంటిని కొట్టాను, కానీ దాని పునాది బండ మీద వేయబడిను కనుక అది పడలేదు. దేవుని మాటలు విని వాటి ప్రకారం చేసేవాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటారు. సమస్యలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, తుఫాను వచ్చింది, గందరగోళం, ఏమన్నా ఉనివ్వండి, దాని పునాది బండ మీద వేయబడి గనుక అది నిలుచుంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని జ్ఞానం ఉంది, సత్యం మనకు తెలుసు, అపవాది మాటలు నమ్మం, అపవాది మాటలు నమ్మి మనం మోసపోం, అపవాది చెప్పింది చేసి మనం పేకలోతు సమస్యలో కూరుకుపోం. మనకు ఆల్రెడీ సత్యం తెలుసు. అలా కాకుండా ఈ నా మాటలు విని వాటి ప్రకారం చేయని ప్రతివాడు, దేవుని మాట విని దేవుని మాట ప్రకారం చేయకుండా లోక జ్ఞానంతో చేసేవాడు ఎలా ఉంటాడంటే, కొన్నాళ్ళు బాగానే ఉంటుంది, వానలు కురిశాను, వరదలు వచ్చాను, గాలి విసిరి ఆ ఇంటిని కొట్టాను, సమస్యలు, ఇబ్బందులు, తుఫాను వచ్చి ఆ ఇంటిని కొడితే ఆ ఇల్లు కూలిపోద్ది. మీకు అర్థమయ్యే ఉంటుంది, దేవుని జ్ఞానం మనకు కావాలి. జ్ఞానం దేవుని దగ్గర ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. జ్ఞానం దేవుని దగ్గర ఉంది. సమస్త సృష్టిని సృష్టించిన దేవుని దగ్గర జ్ఞానం ఉంది. లోకంలో ఏదో ఉందనుకుంటాం, అదంతా మాయ. ఎక్కువ అపవాది చెప్పిన అబద్ధాలే లోకంలో ఉన్న సిస్టంలో ఉన్నాయి. ఆ దాని వల్లే యువకులు, పెద్దవాళ్ళు జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. చాలామంది ఇలా అనుకుంటూ ఉండొచ్చు, మేము దేవుని దగ్గరికి వచ్చాం, మాకు విశ్రాంతి ఏం దొరకలేదు, లోకంలో వేదన ఉంది, లోకంలో బాధలు ఉన్నాయి, లోకంలో సమస్యలు ఉన్నాయి, దేవుని దగ్గరికి వచ్చాం, మాకేది విశ్రాంతి? మీరు బైబిల్ జాగ్రత్తగా చదవండి. నా యొద్దకు వస్తే విశ్రాంతి వస్తుందని దేవుడు అన్నాడా? దాని తర్వాత ఏమైనా ఉందా? దాని తర్వాత ఏముందంటే, నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి కలుగును. దేవుని దగ్గర నేర్చుకుంటే మన ప్రాణములకు విశ్రాంతి వస్తుంది. దేవుని దగ్గర మనం నేర్చుకోవాలి, లోక జ్ఞానాన్ని పక్కన పెట్టాలి. దేవుడు ఎంత మంచి దేవుడో తెలుసా? అని ఎన్ని గొప్ప కార్యాలు చేస్తారో తెలుసా? మన కోసం తన ప్రాణాన్నే పెట్టిన దేవుడు మిగతాయి మనకి ఇవ్వడా? మన కోసం ఎన్నో మంచి పనులు చేద్దామని దేవుడు అనుకుంటున్నాడు. ఎంతో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాకపోతే చాలామంది అపవాది మాటలు నమ్మేసి దేవునికి దూరంగా జీవిస్తున్నారు, అపనమ్మకంలో జీవిస్తున్నారు. అది సమస్య. దేవుడు నీకు ఐడియాస్ ఇస్తారు, నువ్వు ఎలా చేస్తే నువ్వు ఆశీర్వదించబడతావు, ఎలా ఉంటే అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు దేవుడు బయలుపరుస్తాడు. లోకంలో మనం పనులు చేసినప్పుడు, ఉద్యోగం చేసినప్పుడు మనకి డబ్బులు వస్తాయి, మన కుటుంబానికి కావాల్సినవి వస్తాయి. దేవుని పని చేస్తే ఏమీ రాదనుకుంటున్నారా? ఆయన ఇచ్చి ఎగగొట్టడానికి, అది మామూలు భాష అన్నమాట, మీరు అక్కడ డబ్బులు ఇస్తే వాళ్ళు ఎగ్గొట్టేస్తారు.
ఆయన మనిషి కాదు నీ దగ్గర తీసుకుని నీకు ఇవ్వకుండా ఉండటానికి. ఆయన దేవుడు. ఆయన పని నువ్వు చేసినప్పుడు, ఆయన మాటను వినటానికి ఇష్టపడినప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. బైబుల్ చదవండి, ఎంత మంచి వాక్యాలు ఉంటాయో. అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును, అడుగు ప్రతి వానికి ఇయ్యబడును. మీలో ఎవరైనా మీ కుమారుడు రొట్టెను అడిగితే రాతినిచ్చినా, చేపను అడిగితే పామునిచ్చినా, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచిలను ఇస్తారు కదా. ఈ లోకంలో స్వార్థం, అసూయ అవన్నీ కలిగి ఉండి మీ పిల్లలకు మంచిగా ఉండాలని చెప్పి మీరు కోరుకుంటారు కదా. మరి పరలోకమందున్న మన తండ్రి ఆయన మనకి మంచి ఇవ్వలను ఇవ్వడా? ఎందుకని ఈ సత్యం మనకు తెలియట్లేదు? ఎందుకు చాలామంది ఈ దురలవాట్లకు బానిసలు అవుతారు? వాళ్ళకు ఒక విషయం తెలియదు, దేవుడు చాలా మంచివాడు, దేవుడు చాలా గొప్ప దేవుడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన మంచితనం గురించి, దేవుని గొప్పతనం గురించి, దేవుని యొక్క శక్తి గురించి వాళ్ళకి తెలియదు. వాళ్ళకి నమ్మకం లేదు. నమ్మకోలేక, సమస్యలు ఇబ్బందులు తట్టుకోలేక, రకరకాల అలవాట్లు దురలవాట్లు అలవాటు చేసుకుని ఆ సమస్యల ఊబిలో కూరుకుపోతూ ఉన్నారు. దేవుని దగ్గరికి వస్తేనే దేవుడు నిన్ను జిగటగల ఊబిలో నుంచి నిన్ను పైకి లేవనెత్తుతాడు. దేవుడు ఒక్కడే మాత్రమే నిన్ను విడిపించగలడు. ఈ నా మాటలు వింటున్న మీరు దేవుని యందు విశ్వాసం ఉంచితే, మీరు దేవుని దగ్గర నేర్చుకుంటే, మీరు దేవుని కోసం అద్భుతమైన కార్యాలు చేస్తారు, మీరు ఫలించే కుటుంబంగా ఉంటారు, మీరు నిత్య రాజ్యానికి వారసులు అవుతారు, ఫలించి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు. మీరు దేవుని పనికి సపోర్ట్ చేయడానికి ఇష్టపడితే ఈ కార్యక్రమానికి సహకరించండి. దేవుడు నాకు దర్శనం చూపించాడు పెద్దగా సువార్త చేయాలని, ఆ జ్ఞానం కూడా ఇచ్చాడు. మీరు ఈ వాక్యం వింటే అర్థమై ఉంటుంది, దేవుడు నన్ను అభిషేకించాడు కూడా. ఈ పరిచర్యకు సహకరించండి. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను, దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తారు. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, మీకు వందనాలు నాయన. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవ, మీ వాక్యం సెలవిస్తుంది మీ యొద్దకు వచ్చి మీ దగ్గర నేర్చుకోమని మీరు చెప్తున్నారు నాయన. లోక జ్ఞానం అపవాది ద్వారా పనిచేస్తూ ఉంది నాయన. అపవాది అనేక మంది జీవితాలను చిందరబందర చేస్తున్నాడు. దేవ, మీ జ్ఞానం తెలుసుకుని మీరెవరో, మీరెంతటి గొప్పవారో, మీరెంతటి శక్తి కలిగిన వారో తెలుసుకుని, మీ మాట ప్రకారం జీవిస్తూ సత్యాన్ని తెలుసుకుని, మీ నామానికి మహిమకరంగా ఫలించే జీవితాలు జీవించడానికి సహాయం దయచేయండి నాయన. దేవాస్తోత్రం నేను, మేము హ్యాండిల్ చేయటం మాకు నేర్పించండి. ఆ విషయం మాకు తెలుసుంటే మేము అడిగిన దానికన్నా, ఊహించని దానికన్నా ఎక్కువ ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. మీరు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు, ఎందుకంటే మీకు అసాధ్యమనేది ఏది లేదు. దేవ, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో మీ కార్యము జరిగించండి. వారి ఆత్మీయతలు తెరవచేయండి. ఈ కార్యక్రమం ద్వారా వారి జీవితం మార్చబడాలి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని నజరేయ యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇంతకీ చివరిగా ఒక ప్రశ్న. దేవుడు నాకు 1,00,000 రూపాయలు ఇస్తాడంటారా? మీకేమైనా డౌటా? ఖచ్చితంగా ఇస్తాడు. అది దేవునికి పెద్ద విషయం కాదు. హ్యాండిల్ చేయటం తెలుసుంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడితే దేవుడు దానికి కావలసిన జ్ఞానం ఇస్తారు, ఐడియా ఇస్తారు, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఇస్తారు. దేవుని పని మనం చేస్తూ ఉంటుంటే అడిగిన దానికన్నా దేవుడు ఎక్కువ ఇస్తాడు. జీవము గల దేవుని ఆరాధిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్.